ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. గుజరాత్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జాఫ్రీ భార్య జకియా దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టేసింది ఉన్నత న్యాయస్థానం. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి మరోసారి ఊరట లభించింది. ప్రధానితో పాటు మరో 63 మందికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ దివంగత కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్ లో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో ఎహ్సాన్ జాఫ్రీ మరణించారు. ఇక జకియా జాఫ్రీ తరపున కపిల్ సిబాల్ వాదన వినిపించారు. అల్లర్ల కేసులో సిట్ విచారణ లోపాలతో నిండిపోయిందని, సిట్ అధికారులతో పాటు పోలీసులకు రివార్డు లభించిందన్నారు. అయితే సిట్ నివేదిక సమర్థిస్తూ గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని సిట్ దాదాపు 9 గంటలకు పైగా ప్రశ్నించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ తన నివేదికలో స్పష్టం చేసింది. కోర్టు సిట్ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టివేసింది.